దేవుని యొక్క వాక్యము మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క ప్రతి హోల్ నైట్ ప్రార్థనలో సంపూర్ణ రాత్రి కూడికలో మనం యోహాను సువార్తలో ఈ యొక్క భాగాల్ని మనము ధ్యానించుకోబోతున్నాం. ఎవరైనా కానీ క్రొత్తగా రక్షింపబడిన వారైతేనేమి, లేదంటే ఎక్కువ కాలం నుండి రక్షింపబడిన వారైతేనేమి, ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి అనగా, బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరిని అడిగినా కానీ అనగా వాక్య విధానంలో ఉన్నవారు ఎవరిని అడిగినా కానీ ఎక్కడ నుండి ప్రారంభించాలి అని అడిగినప్పుడు వారు తక్కువనే సమాధానం ఇచ్చేది ఏంటో తెలుసా? యోహాను సువార్త నుండి ప్రారంభించండి అని అంటారు. ఎందుకు? యోహాను సువార్తలో ఉన్న విశేషాలు ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే క్లుప్తంగా దీని యొక్క పరిచయము మనం చూద్దాం. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఎవరు బైబిల్లో బాప్తిసం ఇచ్చే యోహానా? మరెవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎంతమంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుకి? 12 మంది శిష్యులు. ఈ యొక్క 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అంటున్నాడు, ఇతను నేను ప్రేమించిన శిష్యుడు అని అంటున్నాడు. ఎన్నిసార్లు అన్నారో తెలుసా? 5 సార్లు. ఎన్నిసార్లు? 5 సార్లు ఒక వ్యక్తిని గురించే దేవుడు అంటున్నాడు. ఏంటి అనగా, నేను ప్రేమించిన శిష్యుడు అని. ఎవరు అనగా యోహాను. ఎవరు? యోహాను. ఉదాహరణకి మీరు ఎక్కడ 5 వచనాలు ఉన్నాయని మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 13:23, యోహాను సువార్త 19:26, యోహాను సువార్త 20:2, యోహాను సువార్త 21:7, యోహాను సువార్త 21:20. ఉదాహరణకి మీరు ఒక వచనం చదవండి. యోహాను సువార్త 13:23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు మాత్రమే కాదు, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని మనం చూస్తున్నాం. అది ఎవరు అని మనం చూసినట్లయితే అతని పేరే యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను కాదు, కానీ ఇతను శిష్యుడైన యోహాను, జెబెదయి కుమారుడైన యోహాను అని మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే సువార్తలు ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. ఏమేం సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు మనం గమనించినట్లయితే, ఈ యొక్క సువార్తలో మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో ఈ మిగతా 3 సువార్తలు ఉన్నాయి కదా, ఆ మిగతా 3 సువార్తలో లేనిది 90% వరకు ఈ యొక్క యోహాను సువార్తలో మనకి కనబడుతుంటాయి. మనం గమనించినట్లయితే ఈ 4 సువార్తలు చాలా వరకు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, అవే మనకి కనబడుతూ ఉంటాయి. కానీ యోహాను సువార్తలో ఈ 3 సువార్తలో లేనివి 90% వరకు మనము ఇక్కడ మనం గమనిస్తాం. అంతమాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము, యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అనగా, యేసు క్రీస్తు ప్రభు ఇతను దేవుని కుమారుడని నొక్కి నొక్కి చెప్తున్నది ఈ యొక్క సువార్త. ఏమని చెప్తుంది? యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఈ యొక్క సువార్త మనకి చెప్తుంది. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను వాగ్దానము చేయబడిన
రాజు అని మనం చూస్తాం మత్తయ్య సువార్తలో. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే అతను దేవుని సేవకుడు అని మనం చూస్తాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే అతను మనుష్య కుమారుడు అని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఇతను దేవుని యొక్క కుమారుడు అని చెప్పబడుతుంది. ఇంత మాత్రమే కాదు, ఈ యొక్క సువార్తలో మనం చూసినట్లయితే 7 అనే సంఖ్య మనకి ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఈ యొక్క 7 అనే సంఖ్య బైబిల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు ఈ యొక్క 7 అనే సంఖ్యకి. ఈ యొక్క సువార్తలో మనం గమనించినట్లయితే ఈ యొక్క సువార్తలో మనకి 7 అద్భుతములు కనబడతాయి, అనగా 7 సూచక క్రియలు కనబడతాయి. ఎన్ని యోహాను సువార్తలో ఎన్ని సూచక క్రియలు కనబడతాయి మనకి? 7 సూచన క్రియలు కనబడతాయి. అందులో 6 సూచన క్రియలు మిగతా సువార్తలో లేవు, ఈ యొక్క సువార్తలో మాత్రమే ఉంటాయి. ఎన్ని? 7లో ఎన్ని? 6. 6 ఇతర సువార్తలో మనకి కనబడవు, యోహాను సువార్తలో మాత్రమే కనబడతాయి. 1 ఆ 3 సువార్తలో కూడా మనకి కనబడతాయి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సువార్తలో దేవుడు నేనే అనే పదము జ్ఞాపకం ఉన్నదా? ఏ విషయంలో అన్నారు దేవుడు నేనే అనే పదము? నేనే అనే పదము చెప్పండి. నేనే అనే పదము దేవుడు 7 ప్రస్తావించారు. ఏంటది? నేనే మార్గము సత్యము జీవము, తర్వాత పునరుత్థానము జీవమును నేనే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, జీవాహారమును నేనే, నేను గొర్రెలకు మంచి కాపరి. ఈ విధముగా నేనే నేను అనే ఈ పదము ఈ యొక్క యోహాను సువార్తలో ఎన్నిసార్లు రాయబడినవి ఉన్నాయంటే 7 నేనే అనే పదము. జాగ్రత్తగా గమనించండి, అది ఒక్కరికే చెందుతుంది. నేనే అనంటే ఇప్పుడు నేనే అనంటే నా ఒక్కరికే చెందుతుందా, నా భార్య కూడా చెందుతుందా? నా ఒక్కనికే చెందుతుంది. అలానే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నేనే మార్గము అన్నారు, ఆయనే మార్గము పరలోక రాజ్యానికి, ఆయన ఒక్కరే మార్గము. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సువార్తలో యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధలు 7 మనకు కనపడతాయి. 7 బోధలు మనకి కనబడతాయి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే. ఈ యొక్క సువార్తలో ఒక పదము ఎక్కువ సార్లుగా వాడబడినది. ఒక పదము సువార్తలో ఈ యొక్క యోహాను సువార్తలో ఎక్కువ సార్లు వాడబడినది ఏంటి అనగా ఎరుగుట. ఏంటి? ఎరుగుట లేదా నమ్ముట. ఎరుగుట నమ్ముట ఈ యొక్క పదము 90 యోహాను సువార్తలో మనం చూస్తాం. ఎరుగుట నమ్ముట అనే పదము ఎక్కువ సార్లుగా ఈ యొక్క యోహాను సువార్తలో మనము గమనిస్తాం. ఇది యోహాను సువార్త యొక్క ముఖ్య అంశముగా అనగా ఈ యొక్క పరిచయ భాగముగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సువార్తలోకి మనం వెళ్దాం. 1 మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1 మనం గమనించినట్లయితే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యంలోకి మనం వెళ్ళకముందు ఇందాక మనం చదువుకున్న భాగంలో యేసు క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా యోహాను మనం చూస్తాం. ఇంకొక సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ సిలువులో ఉన్నప్పుడు ఆ సిలువుల నుండి ఒక కొంతమందిని దేవుడు గమనిస్తున్నాడు. ఎవరిని అని మనం చూసినట్లయితే తల్లి అయిన మరియా, పక్కనే యోహానుని కూడా దేవుడు గమనిస్తున్నాడు, యేసు ప్రేమించిన యోహానుకి కూడా. ఆ యోహాన్ని చూసి ఆ మరియని చూచి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువులో అతని చూచి వారిని చూచి ఏమని అంటున్నారంటే తండ్రితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ
కుమారుడు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ కుమారుడు. అనగా దేవుడు యోహానుని ఏ విధముగా ప్రేమించాడో చూడండి. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయన యొక్క తల్లి యొక్క బాధ్యతలు ఎవరికి అప్పగించారు అని అంటే యోహానుకి అప్పగించాడు. అంత ప్రేమించినాడు దేవుడు అని మనం గమనంలో పెట్టుకోండి. ఇక్కడ మనం వాక్యంలో మనం తిరిగి వచ్చినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క వాక్యము ఎవరి యొద్ద ఉన్నది అని అంటే దేవుని యొద్దనే ఉన్నది. ఈ యొక్క వాక్యము ఎప్పటి నుండి ఉన్నది అని అంటే, ఎప్పటి నుండి ఉందంట? మధ్యలో వారు రచించిన దగ్గర నుంచి ఉన్నదా? దేవుని యొక్క వాక్యము కాదు. వాక్యం ఎప్పటి నుండి ఉన్నదంటే ఆది నుండి కూడా దేవుని యొక్క వాక్యము ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యము అంటే ఎవరు అనంట? దేవుడే. ఆది యందు వాక్యము ఉన్నది. వాక్యము ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. ఈ యొక్క వాక్యము ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నారు. వాక్యము మనం గ్రీక్లో మనం చూసినట్లయితే, ఈ వాక్యం అనే పదము గ్రీక్లో దాన్ని లోగోస్ అంటారు. లోగోస్ అని అంటారు ఈ యొక్క వాక్యముని. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యముకి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనం ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. ఎవరైనా కానీ వాక్యము ఇది పలానా తారీఖున రచించింది అని చెప్పినా కానీ, ఇది పలానా తారీఖు నుంచి వచ్చి ఉన్నది, మా యొక్క గ్రంథములు అది దానికన్నా ముందు రచించి ఉన్నదని ఒకవేళ ఎవరైనా చెప్పవచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము అనంట దీనికి కాలముతో సంబంధము లేదు, రచనతో సంబంధము లేదు. ఈ యొక్క వాక్యము ఇది ఆది నుండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, ప్రారంభము నుండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యము ఎవరు అని మనం చూసినట్లయితే వాక్యము దేవుడై ఉన్నాడు. అందుకని మనం ఈ యొక్క వాక్యానికి మనం మన జీవితంలో మనం ప్రాధాన్యత ఇచ్చే వారముగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుకునే వారముగా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించండి, ప్రతి ఒక్కరూ చిన్న బిడ్డ నుండి పెద్దవారి వరకు కూడా ప్రతి దినము అనుదినము వాక్యాన్ని మనము చదువుకునే వారముగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ యొక్క వాక్యము ఎవరు అనంట? మనం ఎవరిని గురించి చదువుతున్నాం? దేవుని గురించే చదువుతున్నాం. ఈ యొక్క వాక్యంలో ఇందులో మంచే ఉంటుంది, కానీ ఇందులో మన జీవితాల్ని పాడు చేసేది ఎన్నటికీ ఎప్పటికీ ఉండదు. ఇది జీవితాల్ని మార్చే వాక్యమే కానీ జీవితాల్ని చెడగొట్టే వాక్యం మాత్రము కాదు. అందుకని ఒక సహోదరుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ ఒక సహోదరుడు వాక్యంలో తప్పులు ఎదగడానికి వాక్యం చదవడం ప్రారంభించాడంట. వాక్యంలో తప్పులు వెతకడానికి వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. చాలామంది ఇవి ఈరోజు ఆ విధముగానే ఉంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో మనం గమనించినట్లయితే క్రైస్తవులను కానీ దేవుని యొక్క వాక్యమును కానీ విమర్శించేవారు, వారు ఎందుకు వాక్యాన్ని చదువుతారు అని అంటే వాక్యంలో ఏదో తప్పులు ఉన్నట్లు, వాక్యంలో ఈ యొక్క తప్పుల్ని బయట తీసి ఇది ఈ విధంగా ఎందుకున్నది, ఇది ఆ విధంగా ఎందుకున్నదని వ్యర్థమైన డిస్కషన్స్ పెట్టడానికి చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే వాక్యంలో తప్పులు ఎదగడానికి వారు వాక్యం చదవడము ప్రారంభిస్తారు. ఈ యొక్క సహోదరుడు, అందుకని మనం చూస్తాం ఆయన పేరు ఆర్ఆర్కే మూర్తి గారు అని చెప్తుంటారు కదా దైవజనులు, ఆర్ఆర్కే మూర్తి గారు పాశ్రమ గారికి చాలా సన్నిహితులు. ఆర్ఆర్కే మూర్తి గారు పాశ్రమ గారు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుతున్నప్పుడు వారి గృహంకి వెళ్ళి వారితో మాట్లాడుతూ, వారితో దేవుని యొక్క వాక్యములు వారు చెప్తున్నప్పుడు వింటూ, ఆ ఒక కుటుంబంతో ఎంతో సహవాసం కలిగి ఉన్న వ్యక్తులు అన్నమాట, వ్యక్తి అన్నమాట. ఈ యొక్క ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఏం చేశారు అనంటే దేవుని యొక్క వాక్యంలో ఎట్లయినా తప్పులు
ఎతకాలని ఆయన ప్రారంభించాడంట. కానీ ఆయన ఏమన్నారో తెలుసా, నేను దేవుని యొక్క వాక్యంలో తప్పులు ఎతకడానికి ప్రారంభించాను, కానీ నేను ప్రారంభించిన తర్వాత నా ఒక హృదయంలో నా ఒక జీవితంలో ఎటువంటి తప్పులు ఉన్నాయో ఈ యొక్క వాక్యము చెప్తున్నాను. బైబిల్లో తప్పులు ఎతకడానికి వాక్యం చదివాడంట, కానీ అది చదువుతున్నప్పుడు అతని జీవితంలో అతని హృదయంలో ఎటువంటి తప్పులు ఉన్నాయో అవన్నీ తెలుసుకోగలిగాడంట. ఈరోజు చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారంటే, వాక్యం ఎందుకు చదువుతారంటే తెలియక పేదలు తప్పులు ఎతకాలి అని చదువుతూ ఉంటారు. కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఈ యొక్క వాక్యము ఎవరు అని అంటే వాక్యము దేవుడు అని గమనంలో పెట్టుకోవాలి. ఈ యొక్క వాక్యం ఎప్పటి నుండి ఉన్నదంటే ఈ యొక్క వాక్యము ఆది నుండి కూడా ఉన్నదని గమనంలో పెట్టుకోండి. రెండో వచనం మనం చూసినట్లయితే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. ఈ లోకంలో మనం చూస్తున్న ప్రతి ఒక్క సృష్టి కూడా ఇది ఎవరి మూలముగా కలిగినదంటే దేవుని మూలముగా కలిగినది. అందుకనే మనం చూస్తాం ఆది కాండం 1:1 ఏంటి ఏంటి, ఆది అందు వాక్యం ఉందన్నా, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క సృష్టి కూడా ఎప్పటి నుంచి ప్రారంభించాలంటే దేవుడు ఆది నుండే సృష్టి దేవుడు ప్రారంభించాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏది కలుగ లేదు. ఇప్పుడు నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రారంభముగా అది మనము బలముగా విశ్వసించాలి. యేసు క్రీస్తు ప్రభు ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన ఆదియు ఉన్నవాడు, ఆయనకి అంతము అనేది లేనే లేదు. యేసు క్రీస్తు ప్రభు ఎవరు అని మనం చూసినట్లయితే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఎప్పటి నుండి ఉన్నది అని అంటే ఆది నుండి. ఈ సృష్టి ఎవరు చేశారు అని అంటే దేవుడు చేశారు. దేవుడు లేకుండా ఏది కూడా చూసారా. అందుకని మనం చూసినట్లయితే దేవుని సమస్తమును ఆయన మూలముగా కలిగింది. సమస్తమును అనే పదం మనం చూస్తున్నాం. ఏంటి సమస్తము అంటే అర్థం ఏంటి, ఏంటి సమస్తము అని అంటే అర్థం ఏంటి, ఏంటి చెప్పండి, సమస్తము అంటే అర్థం ఏంటి కొంచెమనా, 50% 70% 80% 90% 100% కదా. సమస్తము ఎవరి మూలం కలిగింది, దేవుని మూలమగే కలిగింది. కొంచెం కాదు, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు సమస్తము ఆయనకి మంచిది, ఆయను ప్రతిది కూడా ఆయనకు మంచిది అయి ఉన్నది అని ఆది కాండంలో 1:1 మనం చూస్తాం. మూడవదిగా 3వ వచనం మనం చూసినట్లయితే చూడండి, ప్రాముఖ్యమైన వచనంగా మనం చూస్తాం. చూడండి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగ లేదు. చూసారా, ఈ లోకంలో సమస్తము దేవుని మూలంగా కలిగిందంట. ఈ యొక్క కలిగినది కూడా ఎవరు లేకుండా కలగలేదంట, దేవుడు లేకుండా మాత్రము కలగా. 4వ వచనం చూడండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. దేవుని ఏముందంట, దేవుని యొద్ద ఏమున్నదంట, దేవుని యొద్ద ఏమున్నదంట, దేవుని యొద్ద వాక్యము ఉందని మనం చూసాం. దేవుడిలో ఏముందంట, జీవము ఉన్నది. జీవము అంటే ఇప్పుడు ఆ జీవము మనుషులందరికీ ఏమైందంట, వెలుగై ఉన్నది. దేవునిలో జీవము ఉంది, ఆ జీవము ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతుంది, అందరికీ మనుషులందరికీ ఏం చేయబడుతుంది, వెలుగై
అది. అందుకని మీరు లోకంలో ఫొటోస్ చూస్తే యేసు క్రీస్తు ప్రభు ఈ విధంగా ఉంటారు ఆ విధంగా ఉంటారని లోకంలో మనకి ఫొటోస్ కనబడుతూ ఉంటాయి కదా. ఆ ఫొటోస్ లో మనం చూసినట్లయితే కరెక్ట్ గా హార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక దీపం పెడతారు. ఆ దీపంకి అది కూడా హార్ట్ సింబల్ లో కొవ్వొత్తు లాగా దానికి వెలుగు వస్తున్నట్లుగా వారు లోకంలో వారు పెడుతుంటారు. కానీ దేవుని ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయనని ఎవరు కూడా చూడనే లేదు, దేవుని ఎవరు చూడలేదని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆయనలో జీవం ఉన్నదంట, ఆ జీవము మనుషులందరికీ ఏం చేస్తుందంటే వెలుగుని ఇస్తుంది, వెలుగునిస్తుంది. వెలుగు ఎందుకొరకు, ఎందుకొరకు వెలుగు, ఎందుకొరకు వెలుగు? దేవుడే లేకపోతే మనుషులకు వెలుగు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దేవుడు లేకుండా మనుషులకు వెలుగు లేదు. దేవుడు మానవుల్ని సృజించినప్పుడు గమనించండి, దేవుడు సృష్టిని సృజించినప్పుడు దేవుడు వెలుగునిచ్చాడు. సూర్యుడిని ఏ రోజు దేవుడు సృజించాడు? సూర్యుడిని ఏ రోజు దేవుడు సృజించాడు? నాలుగో రోజా, ఒకటో రోజా? నాలుగో రోజా, ఒకటో రోజా? చదవండి, వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఆది కాండం 1వ అధ్యాయం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవాలి. ఏంటి, ఏమున్నాయి, ఎక్కడ ఏం చెప్పబడుతుంది, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. చూడండి 1వ వచనం చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అలాడు చుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమాయమున ఉదయమున కలుగగా ఒక ఏ రోజు దేవుడు వెలుగునిచ్చాడంట లోకానికి? ఏ రోజు? మొదటి రోజు కదా. ఏం డౌట్గా ఉందా? చదివారు కదా మొదటి రోజు కదా. ఇప్పుడు ఎన్నో వచనం చదువుతారు అని అంటే 4వ దినముది చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అన్న పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రి ఏలుటకును వెలుగు చీకట పరిచెను. దేవుడు ఆకాశ విశాలమందు వాటిని చూచెను. అది మంచిదని దేవుడు చూచాను. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినము ఆయను. ప్రశ్న, 4వ దినమున దేవుడు జాగ్రత్త గమనించాడు. 4వ దినమున దేవుడు సూర్యుని సృజిస్తే 1వ దినమున వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు వెలుగు కమ్మని దేవుడు పలికాడు మొదటి దినమున దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగెను. 4వ దినమున దేవుడు సూర్యుడు లేకుండా, సూర్యుడు 4వ దినమున దేవుడు సృజిస్తే 1వ దినమున వెలుగు ఏ విధంగా వచ్చినది? ఆలోచించారా? సూర్యుడు లేకుండా వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయము సూర్యుడి నుంచి వస్తుంది. మరి 4వ దినమున సూర్యుడిని దేవుడు సృజిస్తే 1వ దినమున వెలుగు ఏ విధముగా వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మేము బైబిలే చదవండి, ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తామండి, ఇవన్నీ ఎక్కడ ప్రశ్న అడుగుతామండి అంటారా? మమ్మల్ని ఆడ అడుగుతారు అని అంటున్నారా? గమనించండి, దేవుడే
వెలుగై నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. వెలుగు ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడే వెలుగు, ఆయనే వెలుగు అయి ఉన్నాడు. ఇది కొంతమంది ఇదొక తప్పుగా భావించి వాక్యం అర్థం కాక కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. నాలుగో దినంన సూర్యుడు దేవుడు సృజిస్తే మొదటి దినంన వెలుగు ఎక్కడి నుండి వచ్చింది అని రేపు పొద్దున మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే మీరు చెప్పవలసిన జవాబు ఏంటో తెలుసా? దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. రెండోదిగా మనం చూసేది చూడండి, యోహాను సువార్తకు తిరిగి రండి. యోహాను సువార్త ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనలో జీవం ఉండేది, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింప. గమనించండి, దేవులో జీవం ఉన్నది, ఆ జీవం ఇప్పుడు మనందరికి ఏమైంది? వెలుగై ఉన్నది. వాస్తవానికి దేవుడు సృష్టిని సృజించినప్పుడు, మానవుణ్ణి సృజించినప్పుడు కూడా వెలుగు కరముగానే ఉన్నది, చీకట్లేనే లేదు, అనగా వెలుగులోనే ఉన్నారు. ఎప్పుడైతే మానవులు పాపము చేశారో మానవుల్లోకి ఏమొచ్చింది, హృదయంలోకి ఏమొచ్చింది? అప్పటి వరకు వెలుగు కరముగా ఉన్న హృదయాలు ఎప్పుడైతే పాపము చేశారో హృదయంలో ఏమొచ్చింది అని అంటే చీకటి వచ్చింది. నేను హృదయం గురించి మాట్లాడుతున్నాను. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పుడు ఈ వెలుగు అందరికీ ప్రకాశింపజేయబడుతుంది, అందరికీ. జాగ్రత్త గమనించండి, మానవులందరికీ వెలుగుని దేవుడు తీసుకున్నారు. చీకటి నుండి వేరు పరచడానికి దేవుడు మనకి వెలుగును ఇచ్చాడు. చీకటి అనగా పాపము. ఏంటి చీకటి అనగా పాపము? చీకటి నుండి వేరు పరచడానికి, పాపము నుండి మనని వేరు పరచడానికి దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మానవుడికి ఏమిస్తున్నాడంటే వెలుగును ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వెలుగును ఇస్తున్నాడు. కానీ కింద వచ్చిన చదవండి, కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అనగా వెలుగు దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ దేవుని యొక్క వెలుగులోకి అందరూ రాలేక పోతున్నారు. ప్రతి ఒక్క హృదయంలోకి దేవుడి యొక్క వెలుగు వెళ్తున్నది. ఎంత ఘోర పాపి అయినా కానీ, ఎంత ఘోరం చేసేవారైతేనేమి, ఎవరినైనా కానీ, వారి యొక్క హృదయంలో దేవుని యొక్క వెలుగు వెళ్తున్నది. కానీ వారిలో ఉన్న చీకటి, వారిలో ఉన్న పాపము ద్వారా వారేం చేస్తున్నారంటే ఆ ఒక్క వెలుగును వారు గ్రహింపలేకపోతున్నారు. కానీ దేవుడు వెలుగు అందరికి ఇచ్చాడా లేడా? ప్రతి ఒక్కరికి దేవుడు వెలుగును ఇచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క హృదయంలో దేవుడు యొక్క వెలుగును ప్రకాశింపచేస్తున్నాడు. కానీ మనుషుల యొక్క పాపముల ద్వారా, పాపపు ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా ఏం చేయబడుతున్నారంటే ఆ వెలుగును కనుగొనలేక పోతున్నారు. వారి యొక్క పాపము ఘోరమైపోతుంది, కానీ అది ఏం చేస్తుందంటే ఆ వెలుగును కనబడకుండా చేస్తుంది. కింద వచనం మనం చూసినట్లయితే, ఆరో వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను అని మనం చూస్తున్నాం. ఈ యోహాను ఎవరు అనగా యేసు ప్రేమించిన శిష్యుడు. అవునా? యేసు ప్రేమించిన శిష్యుడు కాదు. ఈ యోహాను ఎవరు అనగా ఈ యోహాను బాప్తిసమిచ్చు యోహాను.
కన్ఫ్యూజ్ అవ్వమాకండి. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. ఈ యోహాను ఎవరు అనగా, ఈయన బాప్తీసమిచ్చు యోహాను. ఈయన జాబ్ ఏంటయ్యా అనంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క త్రోవలను, మార్గములను తరాళము చేయుటకు ఆయన పంపబడి ఉన్నారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా దేనికి వచ్చాడంట, ఆయన దేవుని చేత ఎందుకు పంపబడి ఉన్నాడు అంటే, దేని కొరకంట, వెలుగుకు సాక్ష్యము ఇచ్చుటకు. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి పంపబడ్డాడు. దేవుని యొక్క త్రోవలను సరాలము చేయడానికి యోహాను అనే వ్యక్తి, బాప్తీసం ఇచ్చే యోహాను దేవుని చేత పంపబడ్డాడు. కింద వచనం చదవండి. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతను ఒక సాక్షిగా ఉన్నాడు. ఏంటి అనగా, దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పడానికి, దేవుని యొక్క కృపను గురించి చెప్పడానికి, దేవుడు ఎంత గొప్ప దేవుడో అది చెప్పడానికి అతడు ఒక సాక్షిగా వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్నామా మనము? దేవుడు మనకు వెలుగునిచ్చాడు. చీకటి నుండి దేవుడు మనల్ని వేరుపరిచి, దేవుడు మనల్ని వెలుగు కరంలోకి నడవమని వెలుగును మనకి ఇచ్చాడు దేవుడు. ఆ వెలుగులో ఉండమన్నాడు దేవుడు. ఈరోజు మనము సాక్షిగా బ్రతుకుతున్నామా లేదా? ఏ సాక్ష్యము మన జీవితంలో ఉన్నది? దేవుడిచ్చిన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి బాప్తీసం ఇచ్చు యోహాను వచ్చాడు. ఈరోజు దేవుని చేత పిలువబడిన మనము ఆయన గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాం? ఆయన మనకిచ్చిన వెలుగుని మనము, ఆ వెలుగును బట్టి మనం ఏం సాక్ష్యం ఇస్తున్నామో గమనంలో పెట్టుకోండి. సాక్ష్యం ఇస్తున్నామా? సాక్షికరముగా మనం జీవిస్తున్నామా? సాక్ష్య జీవితం మనకి ఉన్నదా లేదో మనము పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కింద వచనం చదవండి. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు, జాగ్రత్త గమనించండి, వెలుగు ఎవరంట? వెలుగు ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే వెలుగై ఉంటున్నాడు. బాప్తీసం ఇచ్చు యోహాను కేవలము దేవుని యొక్క సాక్ష్యము, అనగా దేవుడిచ్చిన వెలుగుని ఆ ఒక సాక్షిగా మాత్రమే, ఆ సాక్ష్యము పొలగడానికి మాత్రమే ఆయన దేవుని చేత పంపబడి ఉన్నాడు. కానీ బాప్తీసం ఇచ్చే యోహాను వెలుగు, ఆయన వెలుగును గూర్చి సాక్ష్యము పలకడానికి దేవుని వద్ద నుండి పంపబడ్డాడే, కానీ ఆ వెలుగు బాప్తీసం ఇచ్చే యోహాను కాదు. ఆ వెలుగు ఎవరనగా, నిన్ను నన్ను సృజించిన దేవుడు మాత్రమే అని గమనంలో పెట్టుకోండి. కింద వచ్చిన చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని చాలమా. దేవుడు మనకిచ్చిన వెలుగు ఎటువంటి వెలుగు అంట? ఎటువంటి వెలుగు? నిజమైన వెలుగు దేవుడు మనకి ఇస్తున్నాడు. గమనించండి, నిజమైన వెలుగు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క మనుషుడికి దేవుడు అదే నిజమైన వెలుగుని ఇస్తున్నాడు అనేది గమనంలో పెట్టుకోండి. ఆ వెలుగు నిజమైన వెలుగు. ఆ వెలుగు మన జీవితంలో నివసించే వెలుగు. ఆ వెలుగు మన జీవితాల్ని ప్రకాశింపజేసే వెలుగై ఉన్నది. ఆ వెలుగు మనలో ఉన్న చీకటిని పారద్రోసే వెలుగై ఉంటున్నది. ఇప్పుడు ఆ వెలుగు ప్రతి ఒక్క మనుషుడికి ఇవ్వబడి ఉన్నది. ప్రతి ఒక్క మనుషుని వెలిగించుచున్నదని మనం చూస్తున్నాం. చూడండి, పదవ వచనం చదువుకుని ముగించుకుందాం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలిసి కొనలేదు. జాగ్రత్త గమనించండి,
దేవుడు లోకాన్ని సృజించాడు అని అంట, లోకమంతా ఆయన మూల కలిగింది అంట, కానీ ఆయన వెలుగునిచ్చాడు అని అంట లోకానికి, కానీ మనం చూస్తున్నాం లోకము మాత్రం ఆయనని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు, ఇప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు నిజమైన దేవుడు, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉన్న వంటి గుణగణాలు ఎటువంటివిగా ఉండాలి, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఎటువంటివిగా ఉండాలి, దేవుడు అంటే ఎటువంటి వారుగా, ఎటువంటి లక్షణాలు ఉంటే దేవుడుగా పిలువబడతాడు అని మనం చూసినట్లయితే ఈరోజు తెలుసుకోలేకపోతున్నాడు దేవుని యొక్క లక్షణాలు. అందుకని మనం చూసినాం ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన అసలు పాపమును ఎరుగునటువంటివి దేవుడు ఎరుగులేదు, ఆయన పాపం అనేది ఎరుగులేదు, ఆయన ప్రేమ స్వరూపి అని మనం చూస్తున్నాం, ఆయన సత్య స్వరూపి అని మనం చూస్తున్నాం, ఆయన ఆది సంభూతుడు అని మనం చూస్తున్నాం, ఆయన ప్రేమించడానికి వచ్చాడని మనం చూస్తున్నాం, ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. దేవుని యొక్క లక్షణాలు ఇవి. ఇప్పుడు ఇవన్నీ దేవునిలో ఉన్నాయి, కానీ ఆయన కానీ లోకము ఆయన్ని మాత్రము ఆయన వైపే చూడట్లేదు, ఆయన్ని గ్రహించలేక పోతున్నారు. అందుకని గమనించండి, ఈరోజు వాక్యం వింటున్న మనము, మనకు తెలుసు దేవుడు ఎవరో, మనకు తెలుసు దేవుని యొక్క లక్షణాలు ఎటువంటివో, మనకు తెలుసు దేవుని యొక్క ఆ గుణాతిశయములు ఎటువంటివో. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇంకా మనని సజీవుల రెక్కలు ఈ లోకంలో ఎందుకు ఉంచుతున్నారంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి అని మనం చూస్తున్నాం. ఆయన యొక్క గుణాతిశయములు ప్రచురించే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన వెలుగును, ఆ వెలుగును ఒక సాక్షిగా మనము జీవించాలి. ఆయన లేకుండా ఏదియు కలుగా లేదు. అయినా కానీ మానవుని సృజించింది ఆయనే, ఈ లోకాన్ని సృజించింది కూడా ఆయనే. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆయన మనల్ని ప్రేమించే దేవుడని, ఆయన మన కొరకు సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి మూడవ దినమున లేపబడి ఉన్నాడని, పరలోకానికి ఆరోహణమై ఉన్నాడని, మరలా ఆయన ఈ లోకానికి మన ఇద్దరికి రాబోతున్నాడని, ఇవన్నీ మనం ఎరిగి ఉన్నాం. ఇప్పుడు మనము ఈ సాక్ష్యము పలుకుటకు మనము హృదయాల్ని సిద్ధముగా చేసుకోవాలి. బాప్తిసం ఇచ్చే యోహాను మనం చూస్తున్నాం ఆ వెలుగును గూర్చి సాక్ష్యం పలకడానికి దేవుని యొద్ద నుండి పంపించబడ్డాడు. ఈరోజు మనము కూడా దేవుని గురించి ఒక సాక్ష్యముగా పలికే వారముగా మనం ఉండాలి. ఎందుకు నేను పలకాలి అని అంటే దేవుడు మనకి వెలుగునిచ్చాడు కాబట్టి, ఆ వెలుగులో మనం ఉన్నాం కాబట్టి దేవుడిచ్చిన ఈ వెలుగును మనము ప్రకటించే వారముగా మన జీవితాల్ని సిద్ధం చేసుకుందాం.